అంటే జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ పైన పవన్ కళ్యాణ్ గారి పైన ఒక పెద్ద కుట్రకి తెరదించారు ఆ పెద్ద కుట్ర ఏ స్థాయిలో ఉండబోతుంది అని అంటే జనసేన పార్టీ అభ్యర్థులని ఓడించాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి ఎంపీ అభ్యర్థులను ఓడించాలి భవిష్యత్తులో జనసేన పార్టీని లేకుండా చెయ్యాలి అనేటువంటి స్థాయిలో ఒక కుట్రకి తెరదీశారు దీనికి మనం గమనిస్తే ఎంతటి దారుణమైనటువంటి అంశం అని అంటే అంటే డూప్కి ఒక ఒక రియల్కి ఒక డూప్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు ప్రతి దగ్గర కూడా ఒక ఒక డూప్ని క్రియేట్ చేసి దాని అక్కడ వారిని పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అది ఎలాగా అంటే జనసేన పార్టీ సింబల్ గ్లాసు గుర్తు గ్లాసు గుర్తుకి ప్రత్యామ్నాయంగా అంటే కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం కోసం బకీట్ని తీసుకొచ్చారు అంటే గ్లాసుకి డూపుగా బకీట్ని పెట్టి ఓట్లు బకీటుకు పడే విధంగా ఒక పథక ప్రచన అది ఒక దానికి ఒక పెద్ద ప్రణాళికని రూపొందించారు ఇక రెండో అంశం ఎవరైతే అభ్యర్థులు పిఠాపురంలో కె పవన్ కళ్యాణ్ గారు ఉంటే పి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఒకరిని రెడీ చేశారు పి పవన్ కళ్యాణ్ అని ఒక అభ్యర్థి అక్కడ నామినేషన్ వేస్తున్నారు తెనాలిలో నాదెండ్ల మనోహర్ ఎన్ మనోహర్ ఉంటే అక్కడ ఎం మనోహర్ని ఇంకొకరిని రెడీ చేస్తున్నారు అట్లా తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు ఏ శ్రీనివాసులు ఉంటే అక్కడ ఇంకొక అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి ఏ శ్రీనివాసులు రంగంలోకి పెట్టారు తాడేపల్లిగూడెంలో ఒక శ్రీనివాస్ ఉంటే అక్కడ ఇంకో శ్రీనివాసుని రంగంలో దించారు ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో బాలసౌరి బందర్లో బాలశౌరి అనే పేరు రేరు మరి ఆ బాలశౌరి పేరు మీద ఇంకొక డూప్ని అక్కడ తయారు చేశారు అట్లాగే కాకినాడ పార్లమెంట్లో శ్రీనివాసు ఉదయ శ్రీనివాస్ అక్కడ ఇంకొక శ్రీనివాసుని తయారు చేశారు ఈ విధంగా ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలలో రెండు పార్లమెంటు స్థానాలలో ఒక అభ్యర్థులని సేమ్ అదే పేరున్నటువంటి అభ్యర్థులని దాదాపుగా అన్ని స్థానాల్లో కూడా అభ్యర్థులు నిలబెట్టారు మరి దీని వెనక కుట్ర దాగిలేక ఏముందండి జనసేన పార్టీని అంతమొందించాలి అనేటువంటి కుట్ర కాకుండా ఏముందండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తుంటే పిఠాపురంలో పడుదల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే అక్కడ పి పవన్ కళ్యాణ్ రంగంలో ఉంటారా అక్కడ గ్లాస్ సింబల్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఉంటే అక్కడ బకెట్ సింబల్ ఉండిద్దా ఇరవై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా గ్లాస్ సింబల్తో పాటు బకెట్ సింబల్తో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారా ఏం జరుగుతుందండి అసలు ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇంత కుట్రపూరితంగా కుతంత్రాలతో వ్యవహరిస్తారా అంటే ఒక పార్టీని దెబ్బతీయటం కోసం ఒక అభ్యర్థుల్ని దెబ్బతీయటం కోసం ఈ రకమైనటువంటి కుట్రలు బన్నీ దీనికి ఒక పెద్ద టీంని నెట్వర్క్ టీంని బిల్డ్ చేసి ఆ నెట్వర్క్ టీము ఈ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని లక్ష్యంగా ఇది వద్ద ప్రణాళికతో ముందు జరుగుతుందంట దీనికోసం కోట్లాది రూపాయలు చేతులు మారాయి కోట్లాది రూపాయలు అంటే అభ్యర్థి తరపు ఉన్న విధంగా లేపిస్తే కోట్లాది రూపాయలు ఇవ్వటానికి సిద్ధమయ్యారట ఇది ఇది ఇప్పుడు మనం ఈ నామినేషన్ సందర్భంగా బయటపడినటువంటి అంశం మరొక అంశం అసలు జనసేన పార్టీ సింబల్ ఏదైతే గ్లాస్ గ్లాస్ గుర్తుందో టీ గ్లాస్ని అది ఇరవై ఒక్క నియోజకవర్గాలు రెండు పార్లమెంట్లో గ్లాస్ సింబల్ ఉండేట్టు మిగిలినటువంటి వాటిల్లో కూడా అదే సింబల్ని ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పని దానిపైన ఒక పెద్ద రచన చేసి దానిపైన ఎలక్షన్ కమిషన్కి విజయసాయిరెడ్డి గారు కంప్లైంట్లు పెట్టి అక్కడ గ్లాస్ సింబల్ అన్ని నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఉండే విధంగా ఒక ప్రణాళిక రూపొందించి ఆ విధంగా ఒక ప్రయత్నం చేశారు దానిపైన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో దానిపైన కోర్టుకు వెళ్ళి న్యాయస్థానం ఆశ్రయించి న్యాయస్థానం చివరికి అక్కడ ఒక పార్టీ ఉంది ఆ పార్టీ పనిచేస్తున్నటువంటి స్థానాల్లో ఆ పార్టీ సింబల్ ఉండాలి ఇది చట్టప్రకారంగా ఆ విధంగా ఉండాలి తప్ప ఇక్కడ అన్ని ప్రాంత ప్రదేశాల్లో సింబల్ ఉండటం సరైనటువంటిది కాదు అని చెప్పని న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే ఇప్పుడు ఆగిపోయారు లేదంటే ఏంటి అన్నిటి దగ్గర మళ్ళీ గాజు గ్లాసు బుట్టేవాడు పెట్టేవాడు టీ గ్లాసు ఇది ఈ రకమైనటువంటి కుట్రకు తెరదీయటానికి గల కారణం ఏంటంటే అనేక నియోజకవర్గాల్లో టఫ్ ఎలక్షన్ కనుక జరిగితే చాలా నెక్క నెక్క నెక్ ఎలక్షన్ కనుక జరిగితే ఎవరైతే అభ్యర్థి ఉంటారో వీళ్ళు నిలబెట్టినటువంటి అభ్యర్థి ఎవరైతే ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అభ్యర్థులకు కొంతమందికి ఇచ్చి ఎవరినైతే నిలబెట్టారో ఆ నిలబెట్టినటువంటి అభ్యర్థులని అక్కడ ఉన్నటువంటి బకీట్ ఉన్నటువంటి అభ్యర్థులని సింబలు ఉన్న అభ్యర్థులకి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఒక విస్తృతంగా ప్రచారం చేయించి ఒక వెయ్యి ఓట్లు లేదా రెండు వేల ఓట్లు కన్ఫ్యూషన్తో చీల్చే విధంగా ఒక పథక రచన చేసి ఒక ప్రణాళిక చేసి ఆ విధంగా కొన్ని ఓట్లు కనుక చీలిస్తే అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థులు ఓడిపోతారు కదా ఓడిపోయేందుకు ఒక ప్రణాళిక చేయాలి కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కుట్రకి తెరదీశారు ఇది ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా అంటే ఒక పార్టీని దెబ్బతీయటం కోసం జనసేన పార్టీ మీద కక్ష సాధింపు కోసం ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారంటే ఇక ఏమనాలి ఇది మనం గమనిస్తే చాలా మనము గతంలో కారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కొన్ని స్థానాల్లో ఓడిపోయింది కారు గుర్తుకు బదులుగా రోటీ మేకర్ పెట్టుకు తీసుకొస్తే రోటీ మేకర్ ఉండేటప్పటికీ దగ్గర దగ్గర కారు సింబల్లాగా ఉండటంతో గతంలో ఒక మూడు నాలుగు వేల ఓట్లు రోటీ మేకర్ పట్టడంతో బీఆర్ఎస్ పార్టీ గతంలో అనేక స్థానాలను కూడా కోల్పోయింది ఆ రకంగా ఇక్కడ కూడా టీ గ్లాస్ బదులు బకీట్ని పెడితే అదే సైజులో అదే రకంగా ఉండటంతో ఆ బకీట్ మీద ఓటు వేయటం ద్వారా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటం ద్వారా జనసేనని దెబ్బగొట్టాలనేటువంటి ఒక పెద్ద ప్రణాళికకి ఈ రకమైనటువంటి ఒక వ్యూహం చేశారు ఈ వ్యూహం విషయంలో జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ లేక ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలను చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్రమత్తత చేయాల్సినటువంటి అవసరం ఉంది సరే ఏ అభ్యర్థులకు ఆ అభ్యర్థులు వాళ్ళు ఓట్లు వేసుకుంటే పర్వాలేదు అంటే కుట్ర జరిగింది కాబట్టి ఆ కుట్రను గమనించి ఆ కుతంత్రాలను గమనించి ఆ దురుద్దేశాలను గమనించి అక్కడ జరిగినటువంటి వాటి విషయంలో ఆ సింబల్ విషయంలో అభ్యర్థి విషయంలో ఒకటికి నాలుగు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ఈ విషయంలో ఈ నిర్ణయంలో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీనిపైన అజిత్ గారు ఉన్నారు అజిత్ గారు ఏంటండి మొత్తానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే ఒక డూప్ అంటే సినిమాల్లో మనం చూస్తాం హీరో బదులు డూపును పెడతారు విలన్ బదులు డూపును పెడతారు హీరోయిన్ బదులు డూపును పెడతారు ఇట్లా అట్లాగే ఇక్కడ హీరోయిజం ఉన్నటువంటి లేదా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో డూపుల్ని పెట్టడం జనసేన పార్టీ సింబల్ విషయంలో అలాగే గ్లాస్ బదులు ఇంకొక గ్లా ఒక బకెట్ని సింబల్ని తీసుకొని రావటం అదేవిధంగా జేఎస్పి పార్టీ అని ఎక్కువ ఒక మళ్ళీ ఒక పార్టీని క్రియేట్ చేయటం ఏంటండి అసలు ఇది ఏం జరుగుతుంది